Hello friends, welcome to my channel Gitanjali Multi Skills Andarela Unnaru. So ivala mana channel lo manam chudabothunnam Parvathi Barrage. Akkadikaithe nenu mee andarni teeskelthunnanu. So manamaithe ikkadiki reach ayipoyam. Meeku andarki telise untundi Kalavishram project anedi chaala pedda project. సో అందులో ఒక చిన్న విషయమే ఇది, మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్ గురించి అయితే కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఇక్కడ రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ అనేది పంప్ అవుతాయి. సో పెద్దపల్లి జిల్లాలో ఉన్న మంతిల్ మండలం దగ్గరలో ఉన్న సరస్వతి బ్యారేజ్ నుండి అయితే ఇక్కడి వరకు వాటర్ అనేవి మోటార్స్ ద్వారానే మనకి పార్వతీ బ్యారేజ్కి వాటర్ అయితే వస్తాయి. సో పార్వతీ బ్యారేజ్కి వాటర్ అయితే కన్నేపల్లి నుండి మోటార్స్ ద్వారా అక్కడికి వరకు వాటర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ సరస్వతి బ్యారేజ్ నుండి పార్వతీ బ్యారేజ్కి మోటార్స్ ద్వారానే వాటర్ అనేది ఇక్కడ వరకు వస్తాయి. సో ఇక్కడ నుండి మనకి వాటర్ ఎల్లంపల్లి వరకు అనేవి స్టోరేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు చూసిన వాటర్ అంతా కూడా స్టోరేజ్ అవుతూ ఇట్లా ఉంటాయన్నమాట వాటర్ అంతా కూడా. నేను మీకు అంతా వ్యూ అంతా కూడా ఒకసారి నేను చూపిస్తాను. సో చూసినా కదా వాటర్ అయితే ఎలా ఉన్నాయో, ఫుల్గా ఫ్లోటింగ్తో ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ కూడా కొంతమంది ఫిషింగ్ చేయడానికి అని వచ్చారు. సో నా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్లీజ్ అండి, ఇక్కడ ఎవరైతే స్విమ్మింగ్ చేసే వాళ్ళు మాత్రమే దిగండి, స్విమ్మింగ్ రాని వాళ్ళు మాత్రం అస్సలు దిగకండి. వాటర్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. మీకు దూరంగా కనిపించేది ఏంటంటే ఫిషర్ మ్యాన్స్ అన్నమాట, ఫిషెస్ పట్టడానికి అట్లా వెళ్ళారు వాళ్ళు. అండ్ ఇదే అన్నమాట పార్వతీ బ్యారేజ్ ఇన్ఫర్మేషన్, నేను తెలుసుకుంది కొంచెమే అండి. సో నా ఈ తెలిసిన ఇన్ఫర్మేషన్నే నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. సో ఈ వ్యూ అంతా కూడా ఒకసారి మీరు అందరూ చూసేయండి.